హలో ఫ్రెండ్స్, నిన్న మనం ఆదిలాబాద్ ఇంకా హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్ గురించి మాట్లాడుకున్నాము. అలాగే ఈరోజు మూడో జిల్లా అనగా మూడో డిస్ట్రిక్ట్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడుకున్నాం, ఓకేనా? సో ఫస్ట్ మనం ఏరియా గురించి మాట్లాడుకోవాలి, అంటే విస్తీర్ణం ఎంత మొత్తం 7483 స్క్వేర్ కిలోమీటర్లు, 7483 స్క్వేర్ కిలోమీటర్స్. నెక్స్ట్ జనాభా, పాపులేషన్ గురించి మాట్లాడుకుంటే 10,69,261. ఇదే జనాభా సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం మాట్లాడుకుంటే 11,69,332, 11,69,332. లిటరసీ రేట్ అనగా అక్షరాస్యత శాతం ఎంతుంది? 66.40% అనేది ఉంది, 66.40% అనేది ఉంటుంది. నెక్స్ట్ అలాగే సెక్స్ రేషియో, సెక్స్ నిష్పత్తి గురించి మాట్లాడుకుంటే 1,008:1,008. నెక్స్ట్ రెవెన్యూ డివిజన్స్, రెవెన్యూ విభాగాలు మొత్తం 2, ఒకటి భద్రాచలం, ఒకటి కొత్తగూడెం, ఒకటి కొత్తగూడెం. నెక్స్ట్ రెవెన్యూ మండలాలు, మొత్తం రెవెన్యూ మండలాలు 23, ఇందులో 8 వచ్చేసి భద్రాచలం కిందికి వస్తాయి, మిగతా 15 మండలాలు కొత్తగూడెం కిందికి వస్తాయి. భద్రాచలం కిందికి వచ్చే ఆ 8 మండలాలు అశ్వాపురం, భద్రాచలం, బుర్గంపాడ్, చేరల, దుమ్ముగూడెం, మనుగూరు, పినపాక, కారకగూడెం. అలాగే కొత్తగూడెం కిందికి వచ్చే ఆ 15 మండలాలు ఏవో చూడండి: అశ్వారావుపేట, చంద్రుగొండ, దమ్మపేట, గుండాల, కొత్తగూడెం, ముల్కాపల్లి, పాలవంచ, టేకులపల్లి, ఇల్లనాడు, సుజాతానగర్, చుచ్చుపల్లి, లక్ష్మీదేవిపల్లి, అల్లాపల్లి, అన్నపురెడ్డిపల్లి, అలాగే జూలూర్పాడ్. సో ఈ 15 మండలాలు ఏవైతే ఉన్నాయో అవి కొత్తగూడెం కిందికి వస్తాయి. అలాగే ఇంతకుముందు చెప్పుకున్న 8 మండలాలు భద్రాచలం కిందికి వస్తాయి. రెవెన్యూ విలేజెస్, రెవెన్యూ గ్రామాలు మొత్తం 377. అలాగే గ్రామ పంచాయతీలు వచ్చేసి 205 గ్రామ పంచాయతీలు ఉంటాయి. అలాగే 4 మున్సిపాలిటీలు ఉంటాయి. అలాగే ఈ ఏరియా చాలా పెద్దది కాబట్టి విస్తీర్ణం చాలా ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రాజెక్ట్స్ కూడా అనుకూలంగా ఉంటాయి. సో ప్రాజెక్ట్స్ కూడా అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఫారెస్ట్ ఏరియా కూడా మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సగానికి పైగా అటవీ ప్రాంతం ఉంటుంది అందుకే ఇందులో ప్రాజెక్ట్స్ కూడా అత్యధికంగా ఉంటాయి. ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటివి? కిన్నెరసాని సీతారాం సాగర్ ప్రాజెక్ట్, తలిపేరు ప్రాజెక్ట్, పెద్దవాగు ప్రాజెక్ట్, సింగభూపాలెం ప్రాజెక్ట్. అలాగే ఇక్కడ ఉన్న వెహికల్స్ కి అంటే బండ్లకి రిజిస్ట్రేషన్ నంబర్ ఏముంటుంది? TS 28. అలాగే మొత్తం రోడ్లు కలిపి 934 కిలోమీటర్ల రోడ్లు ఉంటాయి. అలాగే అటవీ ప్రాంతం అనగా ఫారెస్ట్ ఏరియా మొత్తం 4,286.98 స్క్వేర్ కిలోమీటర్స్ అనగా 4,286.98 స్క్వేర్ కిలోమీటర్లు. ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ బిఫోర్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్. అంటే ఇంతకు ముందు కొత్తగూడెం అనే జిల్లా సపరేట్ గా అవ్వకముందు ఎక్కడుండేది? ఖమ్మం జిల్లాలో ఉండేది. ఇప్పుడు సపరేట్ అయిన తర్వాత కొత్తగూడెం జిల్లాగా మారింది. అలాగే ఇప్పుడు బౌండరీస్ చూడండి. బౌండరీస్ అంటే ఈ కొత్తగూడెంకి చుట్టుపక్కల ఉండే గ్రామాలు లేదా మండలాలు ఏవైతే ఉన్నాయో, డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం, ఓకేనా? నార్త్ అంటే ఉత్తరం వైపున బీజాపూర్ డిస్ట్రిక్ట్ ఉంటుంది. నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం వైపున సూక్మా డిస్ట్రిక్ట్. ఈ రెండు దేనికి ఏ రాష్ట్రానికి చెందినవి? ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవి. అలాగే తూర్పు వైపున ఈస్ట్ గోదావరి, దక్షిణ వైపున ఖమ్మం, సౌత్ వైపున ఖమ్మం, సౌత్ ఈస్ట్ వైపున వెస్ట్ గోదావరి, అలాగే పశ్చిమ వైపున వెస్ట్ వైపున మనకి మహబూబాబాద్ డిస్ట్రిక్ట్స్ అనేవి ఉన్నాయి.
ఈ నార్త్ నార్త్ ఈస్ట్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందినవి. బీజాపూర్ ఇంకా సుక్మా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందినవి. ఈ మిగతా నాలుగు మళ్ళీ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి చెందినవి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి చెందినవి. ఇది మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గురించి. అలాగే రేపటి క్లాస్లో ఇంకో కొత్త జిల్లా గురించి నేర్చుకుందాం. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.